ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ ఇప్పుడు టైటిల్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అర్థం అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అర్థం కాదు. ఎందుకంటే చాలామందికి ఈ లొకేషన్ ఎక్కడున్నది, లొకేషన్ నేమ్ ఏంటి అన్నది కూడా తెలియదంట. అంటే తెలియదంట నేను ఎలా చెప్తున్నానంటే, నేను వాట్సాప్లో పోస్ట్ చేసిన తర్వాత నన్ను మోర్ దెన్ 50 మెంబర్స్ పైనే అడిగారు ఎక్కడున్నదిరా ఇది, ఏ ప్లేస్, ఏ ఊరు అని చెప్పి. సో అందుకని నాకు వీడియో పోస్ట్ చేస్తే చాలా మంచిది కదా, చాలామందికి తెలుస్తుంది, వెళ్తారు, విజిట్ చేస్తారు, చూస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది. సో అందుకని నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్లిప్పింగ్స్, పిక్చర్స్ అవన్నీ కలిపి ఎడిట్ చేసి ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. బట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ప్లెజెంట్గా, కూల్గా, హ్యాపీగా మైండ్ సెట్, అంటే ప్లెజెంట్గా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇంట్లో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే అందరికీ. మీరు అంతా ఎలా ఉన్నారు? నేను మీ మంజరి, నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. నేనైతే అన్యడి నుంచి చెప్తున్నాను, 40 కిలోమీటర్స్ అనమాట. ఆ లొకేషన్ నేమ్ వచ్చి కొండకర్ల ఆవా, అది అనకాపల్లి కొంచెం దాటింది, అచ్యుతాపురం రోడ్ ఏరియాలోకి వస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది, బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ అనమాట. అంటే ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఈ పాయింట్ అనేది. ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను, బట్ అప్పుడు ఎవరికీ తెలియదు, అసలు ఇలా కూడా డెవలప్ అవ్వలేదు. బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం అప్పటితో కంపారిజన్ చేస్తే కొంచెం మంచిగా డెవలప్ చేశారు. సో మేము మార్నింగ్ 5 o'clock 4:45 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో 40 కిలోమీటర్స్ కనుక మనకి ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ అలా టైం పడుతుంది. సో మేము ఆగస్ట్ 1 అనమాట, ఫ్రెండ్షిప్ డే రోజు అని చెప్పి ఆ రోజు మార్నింగ్. ఓకే, ఇదేంటంటే ఈ పాయింట్ ఎర్లీ మార్నింగ్ లైక్ సన్ రైజ్ ఆర్ ఎల్ సన్సెట్ ఆ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. బికాజ్ ఆ సన్ రైజ్ అనేవి ఆ లేక్ మీద, వాటర్ మీద, లోటస్ ఫ్లవర్స్ మీద, ఆ లీవ్స్ మీద పడేసరికి మనకి డిఫరెంట్ షేడ్ షైనింగ్ లాగా వస్తుంది కదా, ఆ వ్యూ అనేది ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మిడ్ ఆఫ్టర్నూన్ అయితే సన్ ఉండడం వల్ల మనం కూడా ట్యాన్ అయిపోతాం, మనకు అంతగా అనిపించదు. సో బెటర్ అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ బాగుంటుంది. సో ఇది సెంటర్ అండి, ఆ పాయింట్కి వచ్చేసాము. సో మనం అక్కడ నుంచి బోట్కి వెళ్ళాలి అంటే అలాగ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా వాళ్ళు వేశారనమాట, ప్లాస్టిక్ గ్రిప్స్ది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బోటింగ్ చేయడానికి ఉంటుందన్నమాట, లైక్ 2 బోట్స్ కలిపి జాయింట్ చేసి ఉంటాయి. సో కెపాసిటీ వచ్చేసరికి 7 to 8 మెంబర్స్ అనమాట 1 బోట్. సో పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. ఈ రైడ్ వచ్చేసరికి కంప్లీట్గా 25 to 30 మినిట్స్ వేసుకోండి ఒక 1 రైడ్. అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూపించాను కదా, అక్కడ నుంచి మనకి అలా కంప్లీట్గా ఒక 1 రౌండ్ తీసుకొని రావడానికి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. అంటే 700 పే చేయాలన్నమాట, ఇఫ్ మనం 5 మెంబర్స్ ఉన్నా 700 పే చేయాలని అంటారు వాళ్ళు. కొంచెం బార్గెయిన్ చేస్తే మేబీ 100 రూపీస్ అలా తగ్గిస్తారేమో. సో ఈ ప్లేస్ మాత్రం వ్యూ చాలా బాగుందండి, ఎందుకంటే చుట్టూ కొండలు, ఒక సైడ్ వచ్చేసరికి కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, లైక్ ఒక మంచి ఫీల్ వస్తుంది కదా మనకి. ఇది మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. సో మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం, ఫ్రెండ్షిప్ డే కదా బాగుంటుందని చెప్పి. మేమైతే ఎగ్జాక్ట్లీ వీడియో తీయాలన్న కాన్సెప్ట్లో లేము, మేము జస్ట్ మా ఇన్స్టా, ఫేస్బుక్ స్టేటస్లో పోస్ట్ చేసుకోవడానికి అని చెప్పి చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసినవి ఉండే. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి మనం ఎన్నైనా ప్లక్ చేసుకోవచ్చు. మేము ఒక అరౌండ్ 10 or 12 ప్లక్ చేసాము. సో ఎక్కువ ప్లక్ చేసేస్తే ఇంకా వచ్చే వాళ్ళందరికీ ఉండవు అని చెప్పి వాళ్ళు ముందే చెప్తారు, మోర్ దెన్ 10 ప్లక్ చేయకూడదు అలాగాని. బట్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు పర్టికులర్గా అయితే సీజన్ అయితే కాదంట, జనరల్గా సీజన్ అనేది నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, ఈ 4 మంత్స్ అంటే వింటర్ సీజన్ అనుకోండి, అప్పుడైతే లేక్ మొత్తం లోటస్ ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుందంట. బట్ ఇప్పుడు కూడా నాట్ బ్యాడ్, చాలా బాగుంది. నాకైతే 100%కి 1000% నేను మంచిగా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ కొంచెం మంది చెప్పారు ఇప్పుడు ఈ టైంలో ఫ్లవర్స్ ఉండవు, ఏముండదు, లేక్ అంతా ఎండిపోయి ఉంటుందని అలా చెప్పారు. బట్ అలా ఏం కాదు, లేక్ లోతు కూడా 10 ఫీట్ ఉంటుందంట, వాటర్ కూడా ఫుల్ ఉండదు, మేబీ వర్షాలు పడవడం వల్ల అవ్వచ్చు. లేక్ కూడా చాలా ఫ్రెష్ వాటర్ అండి, ఇది ఆంధ్రప్రదేశ్లో 1 of the biggest ఫ్రెష్ వాటర్ లేక్ అని, అంటే మంచినీటి సరస్సు అంట, పెద్దది ఆంధ్రప్రదేశ్లోనే. తర్వాత లేక్ మొత్తం చూడండి, మీకు కనిపిస్తుంది కదా, మేము ఆ రోజు తీసిన వీడియోస్ ఫుల్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయండి లీవ్స్తో. ఆ సన్ వచ్చినప్పుడు కిరణాలు పడతాయి కదా, చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం అయితే మంచిగా మనం స్నాప్స్, ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మధ్యాహ్నం టైం అయితే మనకి సన్ వచ్చడం వల్ల మనము ట్యాన్ అయిపోతాం, మనకి చిరాగ్గా ఉంటుంది, ఎండ అనిపిస్తుంది, అండ్ దట్టు ఆ టైంలో మనకి పిక్స్ రావు కదా మంచిగా, అందుకని. సో సన్ రైజ్ టైం అండ్ సన్సెట్ టైం బాగుంటుంది వ్యూ అని చెప్తారు.
సో అదండి చూడండి, మీకే అనిపిస్తుంది మొత్తం త్రీ సైడ్స్ కొండలు ఉంటాయి. వన్ సైడ్ వచ్చేసరికి కొబ్బరి చెట్లతో ఉంటుంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇతర దేశాల నుంచి అన్ని దగ్గర నుంచి రకరకాల పక్షులు వస్తాయంట వలసకి. సో ఆ పక్షులు కూడా వీడియో ఉన్నది, ఒక కార్నర్లో లాస్ట్లో ఎక్కడో ఉంటుంది. అంటే అవి మేము వెళ్ళే టైంలో ఎగరలేదన్నమాట, అంటే ఆ బోటు దగ్గరికి వెళ్తేనే కదా పక్షులు అనేవి ఎగురుతాయి. జస్ట్ జూమ్ చేసి తీసాము. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ ప్లేస్ ఫేమస్ అనేది లోటస్ పాయింట్ అండ్ బర్డ్ సెంచరీ కోసమేనండి. సో అది మీకు చూస్తే తెలుస్తుంది, అండ్ గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. బట్ ఈ ప్లేస్ అయితే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలామంది నన్ను అడిగారు కదా, అందుకనే నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. తెలియలేని వాళ్ళు అండ్ ఈవెన్ వైజాగ్లో ఉండే వాళ్ళు అయితే మీరు వచ్చి అంటే లాంగ్ డ్రైవ్ లాగా అనుకోండి, అంటే 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ కనుక ఒక 1.5 అవర్ డ్రైవ్ వన్ సైడ్ అవుతుంది. అక్కడ ఒక 1 అవర్ ప్లెజెంట్గా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ మనం 1 అవర్ బ్యాక్కి రిటర్న్ అయిపోవచ్చు. సో ఒక లైక్ ఒక హాఫ్ డే ట్రిప్ లాగా అవుతుంది. మంచిగా బోటింగ్ ఉంటుంది కనుక హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడికి చాలామంది వస్తున్నారు, ఈవెన్ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే వైజాగ్లో ఉండే వాళ్ళకి రూమ్స్ అవసరం లేదు, బికాజ్ మనం 1 అవర్ డ్రైవ్ కనుక మనం వచ్చి రిటర్న్ అయిపోవచ్చు. బట్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, అండ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి వితిన్ ఈ లేక్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. ఎందుకంటే నేనే షాక్ అయ్యాను, బట్ నేను ఎప్పుడు చిన్నప్పుడు వచ్చినట్టు నాకు గుర్తు, బికాజ్ డాడీ చెప్పారనమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ 15 ఇయర్స్ బ్యాక్, నాట్ ఈవెన్ 15, మేబీ 20 ఇయర్స్ కూడా అవ్వచ్చు. నాకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు వచ్చారు అన్నది అయితే గుర్తుకులేదు. అప్పుడు నేను చూసిన దానికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉన్నది. సో ఇప్పుడు బోట్స్ అనేవి చూసారు కదా, రెండు బోట్స్ సహాయంతో, ఐ మీన్ రెండు ఇట్లు పడవలతోనే చే తీసుకెళ్ళారు. అప్పుడు ఉన్నవి డిఫరెంట్ బోట్స్ అనమాట. అండ్ ఈ కొండ ఇప్పుడు మేము ఒక లేక్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం కదా, ఒక స్టార్టింగ్ పాయింట్ ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూపించాను కదా, లేక్ ఒక సైడ్ ఇది, ఇంకొక సైడ్ టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మనం దీని నుంచే వెళ్తామన్నమాట ఈ బోట్లోనే. సో దానికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అంటే అరౌండ్ లైక్ 500 మనిషికి అలా తీసుకోవడం, బికాజ్ అది మోర్ దెన్ 1 అవర్ టైం పడుతుంది. దీనికి ఇది వచ్చేసరికి 25 మినిట్స్ టు హార్డ్లీ 30 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది. మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అయ్యాము, ఒక రౌండ్ తీసుకొని మనకు జస్ట్ అలా వ్యూ అంతా చూపించి మనకి కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని ఇస్తారు పాయింట్లు. అంటే మనం ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారు, ఎక్కువ ఫ్లవర్స్ ఉన్న దగ్గర కానీ, వ్యూ బాగుందన్న దగ్గర కానీ, సన్ మంచిగా కనిపించే ప్లేసెస్లో అలా ఆపుతారు. మనం పిక్స్ అవి తీసుకుంటాము, అలా మళ్ళీ తీసుకొని వచ్చి మనకి డ్రాప్ చేసేస్తారు. సో దీనికైతే నార్మల్గా వెళ్ళి ఒక ట్రిప్ ఒక రౌండ్కి రావడానికి మనకి పర్ హెడ్ 100 రూపీస్, అంటే మేము 7 మెంబర్స్ ఉన్నాం కనుక మాకు 700 తీసుకున్నారు. ఈవెన్ 5 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళు 700 చెప్పారు, మేబీ బార్గెన్ చేసి ఒక 100 లేదంటే అలాగే ఉంటుందో కావచ్చు తగ్గించడం లేదంటే అలా. సో ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు మాతో పాటు వచ్చినప్పుడు లైక్ 7 మేము అండ్ 8 పర్సన్, ఆ బోట్ డ్రైవ్ చేసే పర్సన్ ఉంటారు కదా, బోట్ తీసే పర్సన్, టోటల్ 8 మెంబర్స్ అనమాట. సో మంచిగా అనిపించింది, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. వ్యూ కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపిస్తుంది ప్లేస్ మాత్రం. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఎలా అవుతుందంటే ఫోటోషూట్స్కి బాగా ఫేమస్ అయిందండి. మేమున్నప్పుడే నాకు తెలిసి 2 కపుల్స్ వచ్చినట్టున్నారు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఫోటోషూట్స్ కోసం. సో ఇది ఇంకా మాట్లాడడానికి ఇంకా దీనికోసం అయితే ఏమీ లేదు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకా నేను మేము ఇంకా లాస్ట్లో తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేశాను. సో వ్యూ అయితే చాలా బాగుంది, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. సో ఇంకా నేను మ్యూజిక్ పెడతాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరీ.